వెల్కమ్ టు జర్నలిస్ట్ లాండ్రీ. బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కేసులో తాజాగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం కాదంబరిపై పోలీసులు మరో తప్పుడు కేసు నమోదు చేసినట్లు కొత్తగా బయటకు వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 14 వరకు కోర్టు కాదంబరి జత్వాని, ఆమె తల్లిదండ్రులను పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఈ సందర్భంగా జత్వాని ఉపయోగించే ఐఫోన్లను తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. అప్పటికే వాటిని నాటి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తెరిపించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసు కస్టడీలో ఆమెతో ఐఫోన్లు తెరిపించేందుకు పిఎస్ఆర్ ఆదేశాల మేరకు కాంతి రాణా తాత విశాల్ గున్ని తీవ్రంగా ప్రయత్నించారు. ఫోన్లను తెరిపించేందుకు ఆమె అంగీకరించలేదు. ఢిల్లీలో ఉన్న కాదంబరి సన్నిహితుడు అమిత్ కుమార్ సింగ్ అతన్ని విజయవాడ తీసుకొస్తే ఆమె కంగారులో భయపడి ఫోన్ల లాక్ ఓపెన్ చేస్తుందని కాంతి రాణా విశాల్ గున్నీలకు విద్యాసాగర్ సలహా ఇచ్చాడు. వైసీపీ నేత కుక్కల సన్ విద్యాసాగర్ సలహా మేరకు కాంతి రాణా ఒక ప్రణాళికను అమలు చేశారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 10న పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ స్పా సెంటర్పై పోలీసులు దాడి చేయించారు. ఇందులో దొరికిన ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక మహిళను అరెస్ట్ చేశారు. ఆమెను ఈ కేసులో A1గా చేర్చి కేసు నమోదు చేశారు. A2గా కాదంబరి జత్వానికి సన్నిహితుడైన ఢిల్లీ వాసి అమిత్ కుమార్ సింగ్ను చేర్చారు. అతను ఢిల్లీ నుంచి ఇక్కడకు మహిళలను సరఫరా చేస్తున్నాడనే అభియోగాలతో తప్పుడు కేసు నమోదు చేశారు. ఈ తప్పుడు కేసును అడ్డం పెట్టుకుని అమిత్ను అరెస్ట్ చేసేందుకు ఆగమేఘాలపై 4 సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా సిపి కార్యాలయం నుంచి టిక్కెట్లు బుక్ చేశారు. ఢిల్లీ వెళ్ళిన విజయవాడ పోలీసులకు అక్కడ అమిత్ సింగ్ జాడ దొరకలేదు. చివరికి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. ఈలోగా కాదంబరి జత్వాని, ఆమె తల్లిదండ్రుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈనాడు ఎడిట్ పేజ్ నుంచి ఈ రిమైనింగ్ వీడియో లాగ్. చట్టాలకు కట్టుబడాల్సిన కాకీలే సంఘ వ్యతిరేక శక్తులే చెలరేగిపోతుండటంపై అలహాబాద్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ ముల్లా కటువైన వ్యాఖ్య ఒకటి చేశారు. అరాచక ముఠాలకు మించిపోయిన సంఘటిత నేరగాళ్ల బృందం అంటూ భారతీయ పోలీసులను ఆయన 60 ఏళ్ల క్రితమే చిత్కరించారు. సాధారణ సిబ్బందితో పోలిస్తే IPS అధికారుల్లోనే నేరగాళ్లు ఎక్కువగా పోగుపడ్డారంటూ కేరళ మాజీ DGP T.P. Sain Kumar సైతం కొన్నేళ్ల కిందట కుండబద్దలు కొట్టారు. కొన్నాళ్లుగా వరుసగా వెలుగు చూస్తున్న పోలీసు అధికారుల అకృత్యాలు గమనిస్తే జస్టిస్ ముల్లా, సేన్ కుమార్ మాటల్లో అతిశయోక్తులు, అభండాలు ఏమీ లేవని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు IPSలు రాజ్యాంగ నిబంధనలు, శాసనాలను కాలతన్నిన తీరును పరిశీలిస్తే అఖిల భారత సర్వీసుల సంస్కరణ ఎంత అత్యావశ్యకమో అవగతమవుతుంది. ప్రజల మనసులను గెలుచుకునేందుకు పోలీసులు నిత్యం ప్రయత్నించాలన్నది నాటి సర్దార్ పటేల్ హితవచనం. జనాన్ని వదిలేసి జగన్ పాదపూజ చేసిన అధికారులు అఖిల భారత సర్వీసులకి తీరని అప్రదిష్ట తీసుకొచ్చారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరూ ఒకే పాట పాడటం కాదు, కానీ జగన్ స్వామ్యంలో అందరూ ఆయనకే భజన చేయాలి. అసమ్మతి, విమర్శలంటే జగన్కు ఒళ్ళు మంట. అందుకే ఆయన అధికారం వెలగబెట్టిన 5 ఏళ్లలో ఏపీ తాలిబాన్ల రాజ్యంగా తయారైంది. ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో చిన్నపాటి విమర్శలు చేసిన వారిపైన అప్పట్లో కేసులు బనాయించారు. క్రమంలోనే ఆనాడు వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు రాజద్రోహం కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. కస్టడీలో భాగంగా పోలీసులు తనను చిత్రహింసలు పెట్టినట్టు రఘురామ ఆ తర్వాత వెల్లడించారు. ఆ సంగతి వాస్తవమేనని ఇప్పుడు తేటతెల్లమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రఘురామను కొడుతూ ఆ దృశ్యాలను వీడియో కాల్లో CID చీఫ్కు చూపించామని సంబంధిత సిబ్బంది తాజాగా వాంగ్మూలం ఇచ్చారు. నాటి CID అధిపతి సునీల్ కుమార్ నలుగురు ముసుగు మనుషులతో కలిసి ఆ రోజు రాత్రి అక్కడికి వచ్చినట్లు కూడా వెలుగు చూసింది. నోరెత్తిన వారిపై అక్రమ కేసులు మోపి చితకబాదటం కోసమేనా పోలీసులు ఉన్నది? స్వార్థ నేతలకు సాగిలపడటానికేనా జనం సొమ్ముతో జీతభత్యాలిచ్చి వారిని పోషించేది? అఖిల భారత సర్వీసులు అనేవి భారతదేశ సమగ్రతను రక్షించే ఉక్కు చట్టం కావాలని జాతి నిర్మాతలు ఆశించారు. అందుకే సివిల్ సర్వెంట్లకు రాజ్యాంగ రక్షణ కల్పించారు. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన ఐఏఎస్లు, ఐపీఎస్లలో కొందరు అధికార పక్షాలకు ఊడిగం చేస్తున్నారు. సినీ నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్టు వ్యవహారంలో సస్పెన్షన్కు గురైన ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్ని జగన్ జమానాలో భ్రష్టు పట్టిన వ్యవస్థకు ప్రతినిధులు. ముఖ్య నాయకుడికి ఆప్తుడై ఒక పారిశ్రామికవేత్త కోసం కాదంబరిని, ఆమె కుటుంబాన్ని రాచి రంపాన పెట్టిన కాకీలు ప్రజా రక్షకులు కారు భక్షకులు. యూపీ మాజీ డీజీపీ ప్రకాష్ సింగ్ హెచ్చరించినట్లు పోలీసు సంస్కరణలు సత్వరం చేపట్టకపోతే ప్రజాస్వామ్యమే కుప్పకూలిపోతుంది. కాకీలే కాదు, అన్ని అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల పనితీరును కాలానుగుణంగా నిష్పక్షపాతంగా సమీక్షించాలి. తప్ప తాలును నిర్దాక్షిణ్యంగా తొలగించాలి. అప్పుడే పాలనలో నాణ్యత పెరిగి ప్రజలకు భద్రత లభిస్తుంది.